ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ఒక అద్భుతమైనటువంటి అంశముతో మిమ్మల్ని అందరినీ కూడా మీ ఆత్మలను మరింత బలపరచాలనే ఉద్దేశముతో, ఆత్మీయంగా బలపరచాలనేటువంటి సదుద్దేశముతోనే ఈ సబ్జెక్ట్ అనేది చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ప్రియమైన వాళ్ళరా, క్రీస్తు జన్మను గురించి ఈ మాసంలో అనగా డిసెంబర్ మాసం వచ్చేసరికి క్రిస్మస్ను సెలబ్రేషన్ చేసుకుంటూ క్రీస్తు జన్మను గురించి అనేక మంది అనేక సేవకులు ప్రసంగాలు చేస్తూ అనేక మంది సువార్తను ప్రకటిస్తున్నారన్నది వాస్తవం. అయితే ప్రియమైన వాళ్ళరా, జన్మను గురించి ఆలోచించినప్పుడు మొదటి మనుషుడైన ఆదామును గురించి మనం ఆలోచిస్తే, మొదటి మనుషుడైనటువంటి ఆదామును దేవుడు నిర్మాణం చేశాడు అన్నది వాస్తవం. అదే బైబిల్లో ఆదికాండము 2:7 నేల మంటి నుండి నరుణ్ణి నిర్మాణం చేసి వారి నాసికా రంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మయను అని రాయబడి ఉంది. అంటే నేల మట్టి నుండి నరుణ్ణి నిర్మాణం చేశాడు అని మనకు తెలుసు. అంటే దేవుడు మొట్టమొదటి మనుషుడైనటువంటి ఆదాము నిర్మించడానికి భూగర్భములో ఉన్నటువంటి మట్టిని తీసి నిర్మాణం చేశాడని దావీదు చక్కగా బైబిల్లో పొందపరిచి ఉంచాడు. కీర్తన గ్రంథము 139:13 మాట ఉండదండి. దేవుడా, నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యము నాకు పుట్టుచున్నది అన్నాడు. అంటే దేవుడు ఒక మానవుని నిర్మాణం చేస్తున్నప్పుడు ఆ నిర్మాణాన్ని ఒకసారి ఆలోచించినట్లయితే చాలా భయపడ్డాను అని దావీదు గారు వ్యక్తపరిచి ఉంచారు. అంటే భయపడ్డాను అనేసి సందర్భాన్ని మాట్లాడినప్పుడు నిజంగానే అంత అద్భుతంగా మానవ నిర్మాణాన్ని దేవుడు చేశాడు. అయితే మొదటి మనుషుడైన ఆదాము నిర్మించడానికి దేవుడు నేల మట్టిని ఉపయోగించుకున్నాడు అన్నది వాస్తవం. మొదటి మనుషుడే కాదు, ఈరోజు భూమి మీదకి వచ్చిన ప్రతి మనుషులు కూడా మట్టి నుండి పుట్టిన వారు గనక మట్టిలో కలిసిపోతున్నారు. మన్నైనది వెనకటే వలే మన్నైపోవును అనే సందర్భాన్ని మనం ఆలోచిస్తే ప్రతి మనిషి కూడా మట్టి నుండి పుట్టినవాడే. అంటే మట్టి దేహమైన ఆదాములో నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మట్టి దేహాలే. ఈ మట్టి దేహం మొట్టమొదటగా దేవుడు భూగర్భాన్ని వినియోగించుకున్నాడు. అందుకని బైబిల్లో అంటాడు, నీవు కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యము పుట్టుచున్నది, అందును బట్టి నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలంలో విచిత్రంగా నిర్మాణం చేసిన నాడు అని భక్తుడు మాట్లాడుతున్నప్పుడు, మొదటి మనుషుడైన ఆదాము విషయానికి వచ్చినప్పుడు అతన్ని నేల మట్టితో నిర్మాణం చేశాడు అని తెలుసు. అయితే ఈ మట్టిని ఎక్కడి నుండి తీశాడు అని ఆలోచించినట్లయితే ప్రియమైన వాళ్ళ అదే యోబు గ్రంథము 28:5 మాట ఉంటుంది. భూమి నుండి ఆహారము పుట్టును, దాని లోపలి భాగం అగ్నిమయమైనట్టుంటును అన్నాడు. అంటే భయంకరమైనటువంటి అగ్ని అనేది భూమి లోపల భయంకరమైనటువంటి అగ్ని ఉంది. ఈ అగ్నిలోకి దేవుని హస్తం అక్కడికి వెళ్ళి మానవ శరీరానికి మట్టిని తీశాడు అన్నది వాస్తవం. అంటే మొదటి మనుషుని యొక్క జన్మ రహస్యం అనేది మనం తెలుసుకున్నాం. ఎంత గొప్పదో చూడండి ఒకసారి, దేవుడు భూమి లోపల ఉన్నటువంటి సరసర మరుగుతున్న మహాగ్నిలోకి దేవుని హస్తం అక్కడికి వెళ్ళి మానవ శరీరానికి కావలసిన మట్టిని అక్కడ చూశాడు. అంటే ఈ రహస్యం ఈరోజు సమాజంలో ఉన్నటువంటి ఎంతమంది మనుషులకు తెలుసు చెప్పండి? ఎంతమంది మనుషులకు తెలుసు? సాధారణంగా అంటారు మాట, ఏదో క్యాజువల్గా అనే మాట ఏంటంటే, ఏముందండి మట్టి అండి అంటారు. రైట్, ఈరోజు నేను చెప్పిన మాటను బట్టి మట్టి అనేది ఏదో పై పై మట్టి తీసి దేవుడు తయారు చేయలేదు. దేవుడు భూమి యొక్క అగాధ స్థలాల్లోకి వెళ్ళి ఆయన హస్తం అక్కడికి వెళ్ళి మానవ శరీరాన్ని కావాల్సిన శరీరం మట్టిని తీసి తయారు చేశాడు. ఇది మొదటి మనుష్యుని జన్మ రహస్యం. ప్రియమైన వాళ్ళరా, ఇక మొదటి మనుష్యుని జన్మ రహస్యమైన తర్వాత దేవుడు ఇక మరొక ఆలోచన చేయడం ప్రారంభించాడు. మొదటి మనుషుడైన ఆదాముని భూగర్భంలో నుంచి ఎలాగైతే తీశాడో, భూగర్భంలో నుంచి ఎలాగైతే నిర్మాణం చేశాడో, ఇక మానవ ఆకారాన్ని నిర్మాణం చేయడానికి ఒక కర్మాగారం అనేది చాలా అవసరం. ఈరోజు ఒక
ఏదైనా తయారవ్వాలి అంటే ఒక కర్మాగారాన్ని ఏర్పరచుకున్నాం. ఒక కారు తయారవ్వాలంటే కారుకు సంబంధించిన కర్మాగారాన్ని మనం ఏర్పరచుకున్నాం, దాన్ని ఫ్యాక్టరీ అన్నాం. ఒక ఫ్యాక్టరీనిలో ఆయా వస్తువులు తయారవుతూ ఉంటాయి, కానీ మానవ శరీరాన్ని తయారు చేసేటువంటి కర్మాగారం ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంది ఒకసారి ఆలోచించండి. మానవ శరీరాన్ని తయారు చేసే కర్మాగారం స్త్రీలోని నిర్మాణం చెయ్యాలి, స్త్రీలో నిర్మాణం చెయ్యాలి అనేటువంటి ఆలోచన కలిగిన దేవుడు, ఇదిగో ఆదాముకు సాటి అయిన సహాయం అవసరం అనుకుని ఆదాము కొరకు స్త్రీని నిర్మాణం చేశాడు. ఈ స్త్రీని ఎందుకు నిర్మాణం చేశాడు అంటే, ఇదిగో మానవులు ఒక శరీరాన్ని నిర్మాణం చెయ్యాలి అంటే మొట్టమొదటి మనుష్యుడైన ఆదాము నిర్మాణం చేయడానికి భూగర్భాన్ని ఎలాగైతే వినియోగించుకున్నాడో అదే రీతిగా దేవుడు ఏం చేశాడు అంటే, ఇదిగో స్త్రీ గర్భాన్ని కూడా నిర్మాణం చేసుకున్నాడు. స్త్రీని కూడా నిర్మాణం చేసి స్త్రీ గర్భములో మానవ ఆకారాన్ని తయారు చేయడానికి దేవుడు తీసుకున్న గొప్ప నిర్ణయం. ఈ నిర్ణయంలో ఆదాముకు సాటి అయిన సహాయముగా ఉండాలి, ఆదాముకు పిల్లలను కనాలి, ఆదాము పిల్లల్ని స్త్రీ పెంచాలి, వాళ్ళు ఇరువురు ఒక బలమైన బాంధవ్యాన్ని కలిగి ఉండాలి. అదే వివాహ బాంధవ్య జీవితం ద్వారా స్త్రీ పురుషులను ఏకపరిచి మొట్టమొదట ఏదేని వనంలో దేవుడు వివాహాన్ని చేసినట్లుగా మనం చూడొచ్చు. ఇక స్త్రీ గర్భంలో నిర్మాణం చేయడానికి స్త్రీని నిర్మాణం చేసుకున్నాడన్న వాస్తవం మనకు తెలిసింది. ఆ స్త్రీని కూడా ఎలా చేశాడు అంటే, వాస్తవానికి ప్రియమైన వాళ్ళరా, ఆదాములో నుంచి ప్రక్కటి ముక్కను విరిచేశాడు. ఆదామును ప్రక్కటి ముక్కను విరిచి ఆ విరిచిన ప్రాంతాన్ని ఖాళీ అయిపోతుంది కనుక మాంసంతో పూడ్చేసి అక్కడ ఆదాము నుంచి తీయబడినటువంటి ప్రక్కటి ముక్కను స్త్రీలో పెట్టి ఆ స్త్రీని నిర్మాణం చేసి ఆ స్త్రీ నిర్మాణం ద్వారా లోకానికి మనుషులు పుట్టడానికి ఒక కర్మాగారాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ప్రియులరా, ఒక విషయాన్ని గమనించండి, మంచి విషయం బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. భూగర్భం ఎంత పవిత్రమైనదో, భూగర్భాన్ని ఎంత పవిత్రంగా దేవుడు నిర్మాణం చేశాడో, ఆ భూగర్భంలో నుంచి ఒక మనుష్యుణ్ణి ఎలాగైతే నిర్మాణం చేశాడో, తల్లి గర్భం కూడా అంతకంటే ఎక్కువ పవిత్రమైనది తల్లి గర్భం. ఈరోజు సమస్త మనుషులందరూ కూడా తల్లి గర్భంలో నుంచి భూమి మీదకు వచ్చినటువంటి మనుషులే. ప్రతి ఒక్కరు కూడా తల్లి గర్భంలో నుంచి భూమి మీదకు వచ్చినటువంటి మనుషులే. అయితే దేవుడు కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని అద్భుతాలు చేయడం అనేది ప్రారంభించాడు. దేవుడు కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని విషయాల్లో అద్భుతాలు చేయడం ప్రారంభించాడు. స్త్రీకి సమ్మర్ టైం ఉంటుంది, అంటే స్త్రీ జన్మించిన తర్వాత బాల్య దశ నుండి యవన ప్రాయానికి వచ్చినప్పుడు ఆ యవన ప్రాయంలో శరీరం అనేది సిద్ధపాటు అయి ఉంటుంది. ఎలాగంటే శరీరములో గర్భములో నిర్మాణం చేయడానికి ఆ శరీరము అనుకూలంగా ఉంటుంది కనుక ఆ శరీరాన్ని వినియోగించుకుంటాడు దేవుడు. అదే చిన్నపిల్లలుగా ఉన్నారనుకోండి, చంటి బిడ్డలుగా ఉన్నారనుకోండి, ఆ శరీరం పిల్లల కండానికి తయారైనటువంటి శరీరం కాదు. బాల్య దశ నుండి యవన ప్రాయానికి వస్తారో, యవన ప్రాయానికి వచ్చిన తర్వాత శరీరం అనేది పిల్లల కండానికి అనుకూలమైనటువంటి శరీరముగా ఆ శరీరాన్ని ఎన్నుకుంటాడు. ఇక శరీరములో స్త్రీ ధర్మం అనేది నిలిచిపోయిన కాలం కూడా వస్తుంది, అంటే స్త్రీ ధర్మం జరిగే కాలము, స్త్రీ ధర్మము నిలిచిపోయే కాలం అనేది సమ్మర్ టైంలో నిలిచిపోతుంది. సమ్మర్ టైంలో అక్కడ సిద్ధపడి ఉంటుంది. కాబట్టి బాల్య దశ నుండి యవన దశకు వచ్చినప్పుడు, యవన దశ దాటిపోయి వృద్ధాప్యపు దశలోకి వెళ్ళినప్పుడు, స్త్రీ ధర్మం దాటిపోయినప్పుడు ఇక పిల్లలు పుట్టరు, ఇక పిల్లలు పుట్టరు, ఈమె ఇక పిల్లలు పుట్టడానికి అనుకూలమైనటువంటి శరీరం కాదు అని అన్నప్పుడు, దాంపత్య జీవితంలో వాళ్ళ దంపతులు ఇద్దరు కూడా ఇక మనకు పిల్లలు పుట్టరు అనేసి వాళ్ళు వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు నిర్ణయించుకున్నప్పుడు అబ్రహాము గారికి దేవుడు వాగ్దానం చేస్తాడండి. అబ్రహాము గారికి వాగ్దానం చేస్తాడు,
ఈ అబ్రహాం గారి యొక్క వాగ్దానాన్ని చూద్దాం చూడండి. స్త్రీ ధర్మం నిలిచిపోయిన తర్వాత పిల్లల కండానికి అనుకూలమైన శరీరం కానప్పుడు దేవుడు ఒక అద్భుతాన్ని చేయడం అనేది ప్రారంభించాడు. ఎందుకంటే దేవుడు ఖచ్చితంగా మనుషులకు అసాధ్యమైనదే దేవుడు సాధ్యపరిచేవాడు గనుక ఆయన దేవుడయ్యాడు. తెలుసా, మనుషులు చేసినట్లుగానే దేవుడు చేశాడు అనుకోండి, ఈ మనుషులు చేసినట్లుగానే దేవుడు కూడా ఆ స్థాయిలో ఉన్నాడు అనుకోండి, అప్పుడు దేవుణ్ణి ప్రత్యేకించి మన నమ్మవలసి లేదు. కానీ స్త్రీ ధర్మం నిలిచిపోయిన తర్వాత ఇక పిల్లలు పుట్టరు అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు దేవుడు పిల్లల్ని పుట్టించడానికి ఎలాంటి నమ్మకాన్ని కలిగిస్తున్నాడు ఒకసారి మనం ఆలోచించినట్లయితే ప్రియమైన వారు, ఆదిగర్ణము 18:10 అబ్రహాము గారు శారమ్మ గారు వచ్చిన దేవదూతలకు ఆతిథ్యం ఇస్తారు. వాళ్ళ దేవదూతలను తెలియకే వాళ్ళ ఆతిథ్యాన్ని ఇస్తారు. ఆతిథ్యం ఇచ్చిన తర్వాత ఆ దేవదూతలు అక్కడ అబ్రహాము గారితో మాట్లాడడం అనేది జరుగుతూ ఉంటుంది. శారమ్మ గారు ద్వారమ్మ దగ్గర నుంచి నేను వింటా ఉంటుంది. ఈ సందర్భంలో 10వచనంలో మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని చూద్దాం. అందుకైనా మీదటికి ఈ కాలమును ఎద్దుకు నిశ్చయముగా మరలా వచ్చేదను, మీదటికి ఈ కాలమును నిశ్చయముగా మరలా వచ్చేదను అన్నప్పుడు వచ్చే సంవత్సరం మరలా వస్తాను నేను వచ్చేదను. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. శారా ఆయన వెనక నుండిన గుడారపు ద్వారమున వినుచుండెను. అబ్రహామును శారాను బహుకాలము గడిచిన వృద్ధులైరియుండిరి. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయాను కనుక శారా నేను బలము ఉడిగిన దాననే, తరువాత నాకు సుఖము కలుగున నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో తాను నవ్వుకునేను అనుకుంటుందంట. మీదటికి కాలానికి మేము మళ్ళా వస్తాం, ఇదిగో నీ భార్య చక్కని బిడ్డను ప్రశ్నిస్తుందని అబ్రహాముతో చెప్తుంటే అబ్రహాం గారి యొక్క భార్య ద్వారమును నిలిచి ఉంది తనలో తాను అనుకుంటుంది, ఇదేంటిది నా భర్త చూస్తేనేమో వృద్ధుడు, నేను చూస్తేనేమో వృద్ధాప్యంలోకి వచ్చిన దాన్ని, పైగా మాకు స్త్రీ ధర్మం అనేది నిలిచిపోయిన తర్వాత నాకు సుఖము కలుగున నా భర్తకు పిల్లలు పుడతారా, ఇదేమి శోధ్యం అన్నట్లుగా తనలో తాను అనుకుంటుందంట. తనలో తాను అనుకుంటున్నప్పుడు అప్పుడు ఆ దూత చెప్తుంది, అంతటా యెహోవా అబ్రహాముతో వృద్ధురాలనైనా నేను నిశ్చయంగా ప్రసవించేదనా అని శారా నవ్వనేలా. తనలో అనుకుంటున్న విషయం వెంటనే అక్కడ దూత మాట్లాడుతుంది. దూత మాట్లాడుతూ అంటుంది ఏమో అని అంటే, అక్కడ ఎందుకంటే దూత యెహోవా చేత పంపబడినటువంటి దూత కనుక పరలోకంలో ఉన్నటువంటి ఆ పరమతండ్రి యొక్క దూతగా భూమి మీదకి వచ్చింది కనుక అక్కడ దేవుడు ఏంటన్నాడు పరలోకంలో నుంచి, ఎక్కడో శారమ్మ గారు ఒక ద్వారము దగ్గర నుంచుని వీళ్ళ మాటలు వింటున్నప్పుడు పరలోకం అందున్నటువంటి దేవుడు విని ఆ దూత ద్వారా సమాధానం చెప్తున్నాడండి. అక్కడ శారా నవ్వనేలా యెహోవాకు అసాధ్యమైనది ఏదైనను ఉన్నదా, దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉందా, మానవ శరీర నిర్మాణం చేసింది దేవుడు కాదా, మనిషిని నిర్మాణం చేసింది ఆయన కాదా, ఆయన తలుచుకుంటే ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉందా అని దేవుడు ఆ రోజు మానవులకు ధైర్యం చెబుతున్నాడు. అక్కడ నిజమండి, దేవునికి అసాధ్యమైనది ఏది లేదండి. ఒకనొక సమయంలో బాప్తిసం ఇచ్చి యోహాన్ గారు బాప్తిసమిస్తున్న సమయంలో కొంతమంది మారు మనసు పొందక, పాపక్షమాపణ పొందక, వాళ్ళ వ్యాపార దృక్పథంతో బాప్తిసం తీసుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళకు బుద్ధి చెబుతూ మాట్లాడతాడు. అబ్రహాము మీకు తండ్రి అని మీలో మీరు తలంచవద్దు, దేవుడు ఈ రాళ్ళ వలన అబ్రహాముకు పిల్లలు పుట్టింపగలడు, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు, రాళ్ళ వలన కూడా పిల్లలు పుట్టింపగల సమర్థుడైన అని దేవుని గురించి గొప్ప సాక్ష్యం చెప్పాడు ఆ రోజు.
ఆనాడు అబ్రహాము కాలంలో కూడా దేవుని గురించి గొప్ప సాక్ష్యం దూత మాట్లాడుతుంది. దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? మనిషి నిర్మాణం చేస్తుంది దేవుడు కాదా? దేవుడు తన యొక్క ఉనికిని తెలియపరచటానికి, తను చేస్తున్న అద్భుతాన్ని తెలియపరచటానికి వెంటనే మోకరించి, మనిషి దేవా నీతో మేము పోటీ పడలేము, సమస్త పదార్థాలన్నీ కూడా మీయే కదా నాయనా అనేసి దేవునికి మోకరిల్లే సమయం ప్రియమైన దేవుని పిల్లలరా. అలా స్త్రీ ధర్మం నిలిచిపోయిన తర్వాత మనుషులు ఇది అసాధ్యం, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అన్న సమయంలో దేవుడు ముసలితనములో అబ్రహాముకు పిల్లలు పుట్టించి ఆయన యొక్క ఉనికిని, ఆయన యొక్క గొప్పతనాన్ని నిరూపించుకున్నటువంటి ఒక అద్భుతం చేశాడు. ఆనాడే కాదు, ఈనాడు కూడా వృద్ధ దంపతులకు పిల్లలు పడుతున్నారు, స్త్రీ ధర్మం నిలిచిపోయిన తర్వాత కూడా పిల్లలు పడుతున్నారు. కారణం, దేవుడు మొట్టమొదటగా చేసిన తర్వాతే ఎవరైనా సరే వాస్తవానికి పిల్లలు పుట్టింపగలరు, ఎవరైనా సరే పిల్లల కండనకు అవకాశం ఉంటుంది. అంటే దేవుడు చేసిన అద్భుతం స్త్రీ ధర్మం నిలిచిపోయిన తర్వాత కూడా పిల్లలు పుట్టారు. ఇక వృద్ధాప్యంలో ఉన్న దంపతులు కూడా పిల్లలు పుట్టడానికి ఆ తల్లి గర్భాన్ని వినియోగించుకున్న గొప్ప దేవుడు ఒక అద్భుతాన్ని దేవుడు భూమి మీద చేయబోతున్నాడు. ఒక అద్భుతం. ఈ అద్భుతం ఏంటి అంటే ప్రియమైన వాళ్ళరా, ఒక ప్రవచనాన్ని దేవుడు పలుకుతున్నాడు. ప్రియమైన వాళ్ళరా, తన కుమారుడైన యేసుక్రీస్తు జననమును గురించి ఎప్పుడో పూర్వం, క్రీస్తు పుట్టకముందే, క్రీస్తు భూమి మీదకి జన్మించకముందే యేసుక్రీస్తుని గురించినటువంటి కొన్ని ప్రవచనాలు ముందే చెప్పాడు దేవుడు. కొన్ని ప్రవచనాలు, ఈ ప్రవచనాలు చెప్పేటువంటి ఇంటెన్షన్ ఆలోచిస్తే ప్రియమైన వాళ్ళరా, మనుషులు దేవుణ్ణి మోసగించినప్పుడు, మనుషుల ద్వారా దేవుడు మోసపోయినప్పుడు, నమ్మి సింహాసనానికి ఎక్కించిన తర్వాత, వారిలో ఒక రహస్యమైనటువంటి గర్వం ప్రారంభించిన తర్వాత, ఇక వీళ్ళు ఎప్పుడైతే గర్వం ప్రారంభమైందో, వీళ్ళు అనర్హులు అనేటువంటి నిర్ణయం తీసుకున్న తర్వాత, ఇదిగో ఒక వ్యక్తి పుట్టబోతున్నాడు, ఒక ఆయన పుట్టబోతున్నాడు, దైవ సుదుడు పుట్టబోతున్నాడు అని దేవుడు ప్రవచనాన్ని ప్రవచించడం అనేది జరిగేది. ప్రియమైన వాళ్ళరా, నిజం. ఈ ప్రవచనంలో భాగంగా యెషయా గారి గ్రంథము ఈ ప్రవచనంలో భాగంగా యెషయా గ్రంథము 7వ అధ్యాయము పద్నాలుగో వచనాన్ని చూద్దాం. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనాన్ని చూద్దాం. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును. తానే చూపిస్తున్నాడంట ఒక సూచన. తానే ఒక సూచన మీకు చూపును. ఏంటి ఆ సూచన? ఏంటి? ఆలకించుడి, కన్యక గర్భవతియే కుమారుణ్ణి కని అతనికి ఇమానుయేల్ అని పేరు పెట్టును. కన్యక గర్భవతి అవుతుంది. ఆ గర్భవతి అవడమే కాదు, ఒక కుమారుణ్ణి కంటది అంటే ఇది అసాధ్యము. ఎందుకంటే మొదటి మనుషులైన ఆదాముని ఎవరిని నిర్మాణం చేసిన తర్వాత దేవుడు స్త్రీ ద్వారా పిల్లలు పుట్టాలి, స్త్రీ యొక్క గర్భాన్ని ఉపయోగించుకుని ఆ స్త్రీ గర్భంలో నుంచి భూమి మీదకి పిల్లలు పుట్టడానికి ఆ స్త్రీ గర్భాన్ని ఒక కర్మాగారంగా ఉపయోగించుకుని మానవ ఆకారం నిర్మాణం అయ్యేటువంటి ఒక కర్మాగారంగా స్త్రీని వినియోగించుకున్నప్పుడు, స్త్రీ పిల్లలు కనాలి అంటే ఖచ్చితంగా పురుషుని యొక్క సహాయం ఖచ్చితంగా ఉండాలి. పురుషుని యొక్క సహాయం లేకుండా ఈ వైద్య శాస్త్రమైనా సరే, ఎవరైనా సరే పిల్లలు పుట్టే అవకాశం అనేది ఉండదు. ఇప్పుడు ఉదాహరణకి ఒక చెట్టు ఉందనుకోండి, ఆ చెట్టుకి విత్తనాలు ఉంటాయి. ఈ విత్తనాలు
భూమిలో పడాలి. పడిన తర్వాత అది భూమి కప్పబడాలి. భూమి కప్పబడిన తర్వాత ఆ కప్పబడినటువంటి ఆ యొక్క సమాధిలో ఆ లోపల ఒక విత్తనం ఉంది. ఈ విత్తనం అనేది లేకుండా మొక్క రాదండి. విత్తనం అనేది లేకుండా మొక్క రాదు. భూమి ఉన్నంత మాత్రాన విత్తనం పడకపోతే మొక్క వస్తుందా? రాదు. భూమి ఉన్నంత మాత్రాన విత్తనము లేకపోతే మొక్క అనేది రాదు. ఇది మనకు తెలిసిన సత్యం. విత్తనం ఎప్పుడైతే పడుతుందో, పడిన తర్వాత ఆ భూమి లోపల ఆ విత్తనానికి శరీరం ఇవ్వటానికి ప్రాసెస్ మొదలవుతుంది. ఈ విత్తనానికి శరీరాన్ని ఇచ్చేది కూడా దేవుడే. విత్తనం పడినంత మాత్రాన భూమి ఖచ్చితంగా ఫలించాలి, భూమి ఖచ్చితంగా శరీరాన్ని ఇవ్వాలనే రూల్ లేదు. కానీ పడిన ప్రతి విత్తనానికి కూడా శరీరాన్ని ఇవ్వదు భూమి. పడిన ప్రతి విత్తనానికి శరీరాన్ని ఇవ్వదు. అసలు శరీరాన్ని ఇచ్చేది ఎవరు? స్పష్టంగా చెప్తున్నాడు చూడండి, బైబిల్లో చక్కనటువంటి సందర్భాన్ని చెప్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 35వ వచనాన్ని మనం చూస్తే, అయితే మృతులు ఎలాగలే ఇతరు వారిట్టి శరీరంతో ఒత్తురని ఒకడు అడుగునాం. ఓ అవివేకి, 36వ వచనంలో మాట్లాడుతున్నాడు. ఓ అవివేకి, కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 36వ వచనంలో ఒక అద్భుతమైన మాట రాస్తున్నాడు. ఓ అవివేకి, నువ్వు విత్తినది చచ్చితేనే కానీ బ్రతికింపబడదు కదా. నువ్వు విత్తిన దానిని చూడగా అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే, వట్టి గింజనే విత్తుచున్నావు. నీ పుట్టబోవు శరీరమును విత్తుటలేదు. అద్భుతమండి. పుట్టబోవు శరీరాన్ని విత్తుతున్నావా? వట్టి గింజని విత్తుతున్నావా? వట్టి గింజనే విత్తుచున్నావు కానీ పుట్టబోవు శరీరమును విత్తుటలేదు. అయితే దేవుడే తన చిత్త ప్రకారము నువ్వు విత్తిన దానికి శరీరమునిచ్చును, మరియు ప్రతి విత్తనమునకు దాని శరీరమునిచ్చుచున్నాడు అని చెప్తున్నాడు. అంటే నువ్వు విత్తినంత మాత్రాన శరీరం రావాలన్న రూల్ ఏమీ లేదు. అలాగే ఒక పురుషునిలో నుంచి ఒక స్త్రీలోనికి ఒక విత్తన రూపంలో ఎప్పుడైతే ఒక మనిషి ప్రవేశిస్తున్నాడో, ఒక విత్తన రూపంలో ఎప్పుడైతే మనిషి ప్రవేశిస్తున్నాడో, స్త్రీ యొక్క శరీరాన్ని మానవ ఆకారాన్ని నిర్మించటానికి అనుకూలమైన శరీరముగా దేవుడు నిర్మాణం చేసినప్పుడు విత్తిన ప్రతి విత్తనానికి శరీరం రావాలన్న రూల్ లేదు. ప్రతి విత్తనానికి శరీరం రావాలన్న రూల్ లేదు. వాస్తవం ఇది. అంటే పురుషుల్లో ఉన్నటువంటి ఆ విత్తనం ఏదైతే ఉందో, ఆ విత్తనం లేకుండా తల్లి కూడా శరీరాన్ని ఇవ్వలేదు. ఈరోజు డాక్టర్లు కూడా ఏం చేస్తున్నారంటే ఐవీఎఫ్ పద్ధతిని ప్రవేశపెట్టారు. ఐవీఎఫ్ అంటే ఐవీఎఫ్ పద్ధతిని ప్రవేశపెట్టారు. ఈరోజు డాక్టర్లు కూడా ఐవీఎఫ్ పద్ధతిని ప్రవేశపెట్టారు. ఈ ఐవీఎఫ్ పద్ధతిని ప్రవేశపెట్టినటువంటి వీళ్ళు ఏదో సాధించేశాం, గొప్ప సాధకాలు చేశాం అనేసి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. మంచిదే. ఈ ఐవీఎఫ్ పద్ధతిలో టెస్ట్ ట్యూబ్ ద్వారా అంటే ట్యూబ్లో పురుషుల్లో ఉన్నటువంటి వీర్య కణాలను సేకరించి ఆ స్త్రీలోకి ప్రవేశపెట్టి, ఆ స్త్రీలో ప్రవేశపెట్టిన తర్వాత అద్ది గర్భము ద్వారా ఆ స్త్రీలో పిల్లలకు అనేటువంటి ఒక పద్ధతిని కనుగొన్నారు. అంటే పురుషునితో ప్రమేయము లేకుండా మాత్రం పిల్లలకు అనరు. పురుషుడు ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ ఒక దంపతులకు పిల్లలు పుట్టలేదు అనుకోండి, పిల్లలు పుట్టకపోతే డాక్టర్ని సంప్రదించినప్పుడు డాక్టర్ గారు ఒక సలహా ఇస్తారు, ఇదిగో ఐవీఎఫ్ పద్ధతి ద్వారా మేము పిల్లలు పుట్టించగలిగేటువంటి శాస్త్ర పరిజ్ఞానం మన దగ్గర ఉంది కనుక మీ ఇద్దరిలో ఎవరిలో లోపం ఉందో కనుగొనడానికి ఇద్దరిని కూడా పరీక్షిస్తారు. ఇలా పరీక్షించిన తర్వాత ఒకవేళ కానీ భర్తలో లోపం ఉందనుకోండి, భర్త యొక్క కణం ఫలదీకరణం చెందటానికి అతనికి అవకాశం లేనప్పుడు అప్పుడు మరొక పురుషుని దగ్గర, ఆ పురుషుడు ఎవరో వీళ్ళకి తెలియకపోయినా, మరొక పురుషుని యొక్క వీర్య కణాలను సేకరించి ఆ స్త్రీలోకి ప్రవేశపెట్టి బిడ్డను కనేటట్లుగా ఈరోజు శాస్త్ర ప్రపంచం అనేది పరిజ్ఞానంలోనికి వచ్చింది.
అంటే ఈ బిడ్డ ఇతని బిడ్డ కాకపోయినా సరే, ఇతని బిడ్డ కాకపోయినా సరే, ఈ దంపతులకు బిడ్డగా మాత్రం ఆ బిడ్డ సలామణి అవుతాడు. అంటే ఇక్కడ టోటల్గా చెప్పాలి అంటే శాస్త్ర ప్రపంచానికి కూడా పురుషుడితో పురుషుడు లేకుండా మాత్రం పిల్లలు పుట్టింపలేరు, పిల్లలు పుట్టింపలేరు. ఐవీఎఫ్ పద్ధతి ద్వారా అయినా సరే, టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా అయినా సరే, పురుషుని ప్రమేయం లేకుండా మాత్రం పిల్లలు పుట్టడం అనేది అసాధ్యము, అసాధ్యము. కానీ దేవుడు మాత్రం ప్రపంచానికి సవాల్ చేస్తున్నాడు, మీకైతే పురుషుడు అవసరం, మీకైతే పురుషుల్లో ఉన్నటువంటి జీవకణాలు అవసరం, మీకైతే పురుషులు ఖచ్చితంగా కావాలి, కానీ నాకు పురుషునితో పని లేదు. ఎందుకంటే ఈ సృష్టి క్రమాన్ని ఒకసారి ఆలోచిస్తే మీకైతే ఏ వస్తువును తయారు చేయాలన్న పదార్థం అవసరం. అసలు పదార్థమే లేనప్పుడు నేను సృష్టిని చేశాను. బైబిల్ ఎంత గొప్పదంటే, దేవుడు ఎంత గొప్పవాడు అంటే, లేనివాడిని ఉన్నట్లుగా పిలిచివాని ఎదుట అన్నాడు. నీకు పదార్థం అవసరం, నీకు మానవుడుగా నీకు ఉన్నటువంటి పరిజ్ఞానం ఎంత అంటే నీకు పదార్థం అవసరం, ఒక పురుషునిలో ఉన్నటువంటి ఆ విత్తనం అవసరం, పురుషుల్లో ఉన్న జీవకణాలు అవసరం. కానీ దేవుడికి అది అవసరం లేదు. దేవుడికి ప్రపంచానికి సవాలు విసిరినటువంటి అద్భుతమైన జన్మ రహస్యమే క్రీస్తు జన్మ రహస్యం. ప్రియమైన వాళ్ళరా, నిజం కన్యక గర్భవతి అవుతుంది, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. కన్యక గర్భవతి అవ్వాలన్నా మన పురుషుల్లో నుంచి వీర్య కణాలు సేకరించి, ఆ సేకరించినటువంటి ఆ వీర్య కణాలను తీసుకెళ్ళి ఆమె యొక్క గర్భంలోకి ప్రవేశపెడితే ఆమె గర్భవతి అవుతుంది. కానీ పురుషుడితో సంబంధం లేకుండా గర్భవతి అవ్వటం అనేది నాట్ పాసిబుల్, అసలు పాసిబుల్ కాదు. అది అది అసాధ్యము. ఇది మనిషికి అసాధ్యమేమో కానీ దేవునికి సమస్తము సాధ్యము. ఈ విషయమే మరియమ్మ కూడా దేవుణ్ణి అడిగిందండి. మరియమ్మ కూడా దేవుణ్ణి అడిగింది. చూడండి ఒకసారి లూకాగారు రాసిన సువార్త, లూకాగారు రాసిన సువార్త. లూకాగారు అనేసరికి డాక్టర్ గారు వాళ్ళు, ఆయన ఆయన ఒక వైద్యుడు. వైద్యుడు చెబుతున్నటువంటి ఆయన గ్రంథంలో స్పష్టంగా రాయబడినటువంటి సందర్భాన్ని మీకు చదువుతున్నాను. ఈ డాక్టర్ గారు మాట్లాడుతూ అంటున్నాడు, లోక సువార్త 1:34 మనం చూసినప్పుడు, అందుకు మరియా, అందుకు మరియా అంటే అంతకుముందు దేవత ప్రత్యక్షం అవడం, దూత ప్రత్యక్షమైన తర్వాత మరియమ్మతో మాట్లాడడం, దయాప్రాప్తురాల నీకు శుభము, నువ్వు బిడ్డను కంటావు అనేసరికి వెంటనే మరియమ్మ చెబుతుంది ఏమని అక్కడ 34, అందుకు మరియా నేను పురుషుణ్ణి ఎరగనిదాననే, పురుషుణ్ణి ఎరగనిదాననే. అంటే బిడ్డ పుట్టాలంటే ఖచ్చితంగా పురుషుడు అనేవాడు ఖచ్చితంగా ఉండాలి. నేను పురుషుణ్ణి ఎరగనిదాననే, ఇది ఎలా సాధ్యం, ఇలా ఇది ఎలా జరుగునని దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకును, గనుక పుట్టబోవు శిశు పరిశుద్ధుడే దేవుని కుమారుడు అనబడును. పుట్టబోతున్నవాడు దేవుని కుమారుడు అనబడును. ఆయన ఎవరనుకుంటున్నాం? దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా చెప్పు మరియమ్మ, దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? పుట్టబోతున్నటువంటి కుమారుడు దేవుని కుమారుడు. మొదటి మనుషుడైన ఆదాము నేల మట్టితో నరు నిర్మాణం చేసిన తర్వాత ఆదాము యొక్క దేహములోనికి, ఈ మట్టి దేహములోనికి పరలోకములో ఉన్న దేవుని యొక్క ఊదగా, నరుడుకు జీవాయువును ఊదగా, నరుడు జీవాత్మ ఎలాగైతే అయ్యాడో పరలోకము నుండి ఆత్మ ప్రవేశించి మనిషిని నిలబెట్టింది. ఇది వాస్తవం. ఇదిగో యేసుక్రీస్తు కూడా పరలోకము నుండి భూమి మీదకి అనగా తల్లి అయిన మరియమ్మ గర్భములోనికి ప్రవేశింపబోతున్నాడు, తల్లి అయిన మరియమ్మ గర్భంలోనికి ప్రవేశింపబోతున్నాడు. ఇట్ ఈజ్ ఏ వండర్, వండర్. తల్లి అయిన మరియమ్మ గర్భంలోకి ప్రవేశింపబోతున్నది ఎవరు అనుకుంటున్నాం? సాక్షాత్తు పరలోకంలో వాక్యమై ఉన్న దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు.
ఆయనే స్వయంగా మరియమ్మ గర్భంలోకి ప్రవేశింప చేయడానికి దేవుడు ఒక గర్భాన్ని ఎన్నుకుంటున్నాడు, ఒక గర్భాన్ని ఎన్నుకుంటున్నాడు. తన కుమారుని భూమి మీదకి పంపించటానికి ఒక పవిత్రురాలైనటువంటి ఒక కన్యకి మరియమ్మ గర్భాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. దేవుడు ఎన్నుకుని ఈ గర్భములో నా కుమారుని నిర్మాణం చేస్తాను. ఎందుకంటే ప్రతి తల్లి గర్భములో నిర్మాణం చేసేది దేవుడే, ప్రతి తల్లి గర్భంలో నిర్మాణం చేసేది దేవుడే, ప్రతి తల్లి గర్భంలో నిర్మాణం చేస్తున్న దేవుడే తన కుమారుని భూమి మీదకు పంపించటానికి తల్లి అయిన మరియమ్మ గర్భాన్ని ఎన్నుకున్నాడు. ఇలా ఎన్నుకున్నటువంటి ఆయన చెబుతున్నాడు, ఇదిగో ఏమంటున్నాడు చూడండి, అక్కడ దూత పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకున్ను, గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడే దేవుని కుమారుడు అనబడును. మరియమ్మకి ఎప్పుడైతే చెప్పాడో, మరియమ్మకు ఒక సూచన చెప్తాడు. ఇది కన్ఫర్మేషన్ చేసుకోవడానికి, నా మాటలను నమ్మడానికి ఒక అద్భుతమైన సూచన చెప్తున్నా, జాగ్రత్తగా వినని. తర్వాత వచనంలో 36 వచనంలో, మరియు నీ బంధువురాలు ఎలిజబెత్తు కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుణ్ణి గర్భమున ధరించి ఉన్నది. ఎప్పుడు తన వృద్ధాప్యమున ఒక కుమారుణ్ణి గర్భమున ధరించి ఉన్నది. ఇక స్త్రీ ధర్మం నిలిచిపోయింది, పిల్లలు పుట్టరు అని ఈ అనుకుంటున్నటువంటి నీ బంధువురాలైనటువంటి ఎలిజబెత్ కోసం చెప్తాను, జాగ్రత్తగా విను. ఆ ఎలిజబెత్ వృద్ధాప్యమందు ఒక కుమారుణ్ణి గర్భమున ధరించి ఉన్నది అంటే మరియమ్మ ఆశ్చర్యపోయింది. గొడ్రాలు అనబడిన ఆమెకు ఇది 6వ మాసము, ఇప్పటికి 6వ నెల. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదని ఆమెతో చెప్పాను. అందుకు మరియా ఇదిగో ప్రభుదాసురాలను నీ మాట చెప్పున నాకు జరుగునుగాక అని అనెను. అంతటి దూత ఆమె యొద్ద నుండి వెళ్ళాను. ఆ దినమందు మరియ లేచి యూదా ప్రదేశంలోని కొండసీమల్లోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి, ఎందుకంత త్వరగా వెళ్ళింది, దూత చెప్పిన మాటలు కన్ఫామ్ చేసుకోవాలి అంటే కన్యక గర్భవతియే కుమారుని కండాదని, ఆ కన్యక నేనే అని దేవుడు ఎంచుకున్నందుకు నేను ధన్యురాలను. అయితే ఇది కన్ఫర్మ్ చేసుకోవాలి అంటే, ఇది కన్ఫర్మేషన్ చేసుకోవాలంటే మరియమ్మ ఎమ్మటిని ఎక్కడికి వెళ్ళిందంటే వెంటనే కొండసీమల్లో ఉన్నటువంటి ఎలిజబెత్ గారి యొక్క గృహానికి వెళ్ళిపోయింది. ఎలిజబెత్ యొక్క గృహానికి వెళ్ళిన తర్వాత ఆ దినములు ఎందు మరియ లేచి యూదా ప్రదేశంలోని కొండసీమల్లో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకరియా ఇంట్లోకి ప్రవేశించి ఎలిజబెత్కు వందనములు చేసెను. ఎలిజబెత్ మరియా యొక్క వందన వచ్చిన వినగానే ఆమె గర్భంలో శిశువు గంతులు వేసెను. వినదెవరో? మరియమ్మ ఎలిజబెత్కు వందనాలు చెప్పింది. వందనాలు చెప్పిన వెంటనే ఎలిజబెత్ గారు విందే ఆ విన్నటువంటి విషయం ఎంబటిన స్పందించవలసింది ఎవరు అంటే ఎలిజబెత్ స్పందించాలి. వందనాలు చెప్తే ప్రతి వందనాలు కూడా మనం చెప్పాలి, నమస్కారానికి ప్రతి నమస్కారం చేయాలనేది పెద్దల యొక్క సామెత అయినప్పుడు, వందనం చెప్పినప్పుడు ఆవిడ కూడా వందనాలు చెప్పాలి. వందనాలు చెప్పిన వెంటనే అంతకంటే ముందుకుంటా శిశు స్పందించేసి గర్భములో ఉన్న శిశు స్పందించేసి అక్కడ ఎలిజబెత్ మరి యొక్క వందన వచ్చిన వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసాను. ఎవరట? గర్భములో ఉన్న శిశువు గంతులు వేసాను. అంతటి ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకునేదే బిగ్గారుగా ఇట్లే నేను స్త్రీల్లో నువ్వు ఆశీర్వదింపబడిన దానవు. అప్పుడు ఎలిజబెత్ ద్వారా దేవుడు చూపిస్తున్నాడు. ఎలిజబెత్కేమో గర్భంలో ఉన్న శిశువు చెప్పిన తర్వాత ఎలిజబెత్ స్పందించి మాట్లాడుతుంది ఏమని, స్త్రీలలో నువ్వు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడను. నా ప్రభువు తల్లి లోకరక్షకుడు సర్వోన్నతమైన దైవ కుమారుడు భూమి మీదకి రావటానికి నీ గర్భాన్ని ఎంచుకున్నందుకు నువ్వు ధన్యురాలవమ్మా.
దేవుడు చేయబోతున్న ఒక సూచన, దేవుడు చూపించబోతున్న ఒక సూచన, సమాజానికి దేవుడు చూపించబోతున్నటువంటి ఒక అద్భుతం, ఒక మానవ శరీరాన్ని నిర్మాణం చేయడానికి ఒక తల్లి గర్భాన్ని వినియోగించుకున్నటువంటి ఆయన సాక్షాత్తు దైవ కుమారుని భూమి మీద పంపించటానికి తల్లివైన నీ గర్భాన్ని వినియోగించుకున్నాడమ్మా మరియమ్మా అని ఎలిజబెత్ చెప్పటానికి కారణం ఏంటి అంటే, ఎలిజబెత్ గర్భములో ఉన్న శిశువు గంతులేసి ఆనందాన్ని వ్యక్తపరిచినప్పుడు ఈ ఆనందాన్ని బట్టి క్రీస్తు జన్మను గురించినటువంటి రహస్యం తల్లి అయిన మరియమ్మకు చెబుతుంది ఎలిజబెత్. అద్భుతం అండి, అద్భుతం. యేసు పుడుతున్నాడన్న ఆనందం ఎవరికి? గర్భములో ఉన్న శిశువుకి ఆనందం, లోకరక్షకుడు పుట్టబోతున్నాడన్న ఆనందం ఎవరికి? గర్భములో ఉన్న శిశువుకి ఆనందం, ఆనందం. ఈరోజు సమాజంలో క్రైస్తవులందరూ కూడా దైవ గర్భములో ఉన్నారు. దేవుని గర్భంలో ఉన్నప్పుడు క్రీస్తు పుడుతున్నాడు అంటే ఎంత ఆనందం అండి. ఈ ఆనందాన్ని బట్టి, గర్భములో ఉన్నవాని యొక్క స్పందనను బట్టి కన్య మరి ఎలిజబెత్ మరియమ్మకు చెబుతున్న మాటల, నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకేల ప్రాప్తించేను, బా నువ్వే నన్ను వెతుక్కుండా వచ్చావా, నా ప్రభువును కనబోతున్న తల్లివమ్మా నువ్వు, నా ప్రభువును కనబోతున్న తల్లివి, నాకెలాగ ప్రాప్తించను అంటే ఆ పుట్టబోతున్నవాడు ఎంత పరిశుద్ధుడో, ఎంత పవిత్రుడో ప్రపంచానికి తెలియపరచటానికి ఎలిజబెత్ మాటల్లో మనం ఆలోచిస్తే నిజంగా ఆశ్చర్యపోతుంది. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకెలాగ ప్రాప్తించాను, ఇంత అదృష్టమా, ఇంత అదృష్టమా. అసలు నేను నిన్ను ఎత్తుక్కుంటా రావాలి, నేను నిన్ను ఎత్తుక్కుంటా రావాలి, అలాంటిది నీవు నన్ను ఎత్తుక్కుంటా వచ్చావా, ఇదేంటిది అంటే, ఇదిగో వృద్ధాప్యములో ఉన్న నీవు గర్భవతి అని దూత చెప్పినప్పుడు దాన్ని కన్ఫామ్ చేసుకోవడానికి నేను వచ్చాను. రైట్, ఇదిగో నీ శుభవచనం నా చెవిన పడగానే, మరియమ్మతో మాట్లాడుతుంది ఎలిజబెత్, నీ శుభవచనం నీ రాక నా చెవిన పడగానే, నా చెవిన పడగానే ఇదిగో నీ శుభవచనం నా చెవిన పడగానే నా గర్భంలో శిశువు ఆనందముతో గంతులు వేసెను. ప్రభు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలనెను. అంటే దూత ద్వారా చెప్పించాడు మరియమ్మ నమ్మటానికి, తర్వాత ఎలిజబెత్ ద్వారా కూడా చెప్పించాడు. ఆ కన్యకే కన్య అయినటువంటి మరియమ్మ, ఆ మరియమ్మనే సాక్షాత్తు దైవ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు భూమి మీదకి రావటానికి దేవుడు ఎన్నుకున్న అపురూపమైన గర్భం ప్రియమైన దేవుని పిల్లలారా, అపురూపమైన గర్భం. ఈయన ఎవరు అనబడతారు? ఈయనెవరో మరియ కొడుక, యేసేపు కొడుక కాదు కాదు, ఈయన దైవసుతుడు. ఒక మాట చూపిస్తాను చూడండి ఒకసారి, మత్తయి సువార్త, మత్తయి గారు రాసిన సువార్త 16వ అధ్యాయము, మత్తయి గారు రాసిన సువార్త 16వ అధ్యాయము 13వ వచనంలో యేసుక్రీస్తు తన శిష్యులను అడుగుతున్నాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనంలో యేసు పిలుపుదైన కైసరు ప్రాంతమునకు వచ్చి మనిషి కుమారుడు ఎవడని జనుడు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడుగు. వారు కొందరు బాప్తిష్మిచ్చి యోహననియు, కొందరు ఏలియానియు, కొందరు ఇర్మియానియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారని రే. అందుకైన మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, ఆ శిష్యు బృందంలో సీమోను పేతురు మాట్లాడతాడు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాను. నువ్వెవరో, నువ్వు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాను అని అన్నది ఎవరో? సీమోను పేతురు గారు. ఈ మాట ఎప్పుడైతే అన్నాడో ఆయన దైవ కుమారుడు గనుక, ఆ దైవ కుమారుడు కన్య అయిన మరియమ్మ గర్భంలోనికి వచ్చి భూమి మీద జన్మించాడు గనుక
ఆయన దైవ కుమారుడు గనుక పేతురుతో మాట్లాడుతూ అంటున్నాడు, పేతురుతో మాట్లాడుతూ అంటున్నాడు, పేతురుని అంటున్నాడు. అందుకు యేసు, సీమోను బరయోన, నీవు ధన్యుడవు, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి సంగతి బయలుపరచునే గాని నరులు నీకు బయలుపరచలేదు. ఈ సంగతి పరలోకమందున్న నా తండ్రి నీకు బయలుపరచాడు, నా తండ్రి నీకు బయలుపరచాడు. ఎందుకంటే యేసుక్రీస్తు దైవ కుమారుడు, ఆ దైవ కుమారుడు భూమి మీదకి రావటానికి ఒక గర్భాన్ని ఎన్నుకున్నాడు. ఆ గర్భాన్ని ఎన్నుకున్నటువంటి ఆ దైవ కుమారుడే ఆ గర్భములోనికి, పరలోకము నుండి గర్భములోనికి అదిగో వచ్చాడు, వచ్చి శిశువుగా జన్మించాడు. ఇది వైద్య శాస్త్రానికి అందని గొప్ప జన్మ రహస్యం. వైద్యానికి ఒకవేళ టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా, ఐవీఎఫ్ ద్వారా ఒకవేళ పిల్లలు పుట్టించాలి అనుకునేటువంటి దృక్కోణం ఉన్నప్పుడు, పురుషునిలో ఉన్నటువంటి ఆ వీర్య కణాలు ఖచ్చితంగా సేకరిస్తేనే కానీ, ఆ తల్లిలోకి ప్రవేశపెడితేనే కానీ ఈ పిల్లలు అనేవాళ్ళు పుట్టరు. కానీ దేవుడు చేసిన అద్భుతం ఏంటంటే, పురుషునితో సంబంధం లేకుండా ఈ శాస్త్ర ప్రపంచం పిల్లలు పుట్టించలేదు, కానీ దేవుడు పురుషునితో సంబంధం లేకుండా పిల్లలు పుట్టింపగలను అని దేవుడు నిరూపించుకున్న గొప్ప అద్భుతం, దేవుడు చేసిన అద్భుతమే క్రీస్తు జన్మ రహస్యం. దేవుడు చేసిన అద్భుతమే క్రీస్తు జన్మ రహస్యం. ప్రియమైన వాళ్ళరా, ఈ రహస్యాన్ని గుర్తించండి. ఆయన సాక్షాత్తు పరలోకము నుండి భూమి మీదకి పవిత్రురాలైన ఒక కన్య మరియమ్మ గర్భంలోనికి వచ్చి భూమి మీద శిశువుగా జన్మించి మనల్ అందరినీ ఉద్ధరించిన మహానుభావుడు కనుక ఆయనకు అనుకూలంగా బ్రతకడానికి ప్రయత్నాలు చేయండి. మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. కళ్ళు మూసుకుంటూ ప్రార్థన చేస్తాను. మహాకనికరం గల మా పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన పవిత్రమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రములు తండ్రి. క్రీస్తు జన్మ రహస్యం అనేది ఈ లోకములో మనుషులకు అసాధ్యమేమో కానీ దేవునికి సమస్తము సాధ్యము కనుక నాయన, వాళ్ళ హృదయాలను నాయన తెరవండి తండ్రి. పరలోకమందున్న నా తండ్రి నీకు బయలుపరచనే కానీ మనుషులు నీకు బయలుపరచలేదని ఏ విధంగానైతే ప్రభా పేతురు విషయంలో మాట్లాడారో, దైవ ప్రీతి కలిగిన వాళ్ళు, దైవ ఆలోచనలు కలిగిన వాళ్ళకి తండ్రి క్రీస్తు జన్మ రహస్యం అనేది అర్థమవుతుంది కనుక ప్రభా ఆ రహస్యాన్ని ప్రభా నాయన సమాజానికి వ్యక్తపరిచే భాగ్యాన్ని మీకు అనుగ్రహించినందుకు మీకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఈ కొద్దిపాటి ప్రార్థనని పాస్ అనేది చేర్చుకోవడం త్వరలో రేసుకు స్తున్నాను. ప్రార్థించేడుకున్నాను తండ్రి.